చికెన్ పరాటా రెడీ అయ్యింది. మనం ఇలా ఇంట్లోనే ఈ విధంగా చేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది. బేకరీలో తినడం ఇష్టం లేని వాళ్ళు ఇంట్లోనే ఈజీగా కూడా ఇలా రెడీ చేసుకోవచ్చు. చికెన్ పరాటా చేసుకోవడానికి చికెన్ కీమా రెడీ చేస్తున్నాము. కీమా అనేది చాలా మంచిగా కొట్టుకోవాలి. కీమా కొట్టి కర్రీ చేసుకున్న తర్వాత కీమా కొట్టుకొని లోపు మనము పరాటాకి పిండి కలిపి పెట్టుకుందాం. పిండి కలుపుకోవడానికి కొంచెం ఇందులో ఉప్పు వేస్తున్నాను. నేనైతే ఇది ఆశీర్వాద్ పిండి, మైదా పిండి కూడా వేసుకోవచ్చు కానీ మైదా పిండి బదులు మనం ఈ పిండి వాడుకుంటేనే మంచిది కదా మైదా కన్నా, అందుకనే ఇది తీసుకున్నాను. ఇందులో ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి, ఎందుకంటే పరోటా కాట్కి ఆయిల్ ఎక్కువ వేస్తే పరోటా అనేది పరోటాకి రొట్టె అనేది మంచిగా వస్తుంది. ఫస్ట్ అంతా నూనె పోసి పిండి కలుపుకున్న తర్వాత వాటర్ పోద్దాం. ఇప్పుడు వాటర్ పోసి కలుపుకుందాం. పరోటాకి మరీ లూజ్గా కాకుండా, మరీ గట్టిగా కాకుండా సాఫ్ట్గా కలుపుకొని పెట్టుకుందాం. ఇట్లాంటిది అంటే మా అన్నకు చాలా ఇష్టం ఫ్రెండ్స్, అందుకని ఎప్పుడు మా అన్న నేర్చాడు మా ఇంట్లో. కొంచెం మిగిలిన దంచుది ఇలా సాఫ్ట్గా అయ్యింది కదా. చికెన్ కీమా కొట్టాం కదా, దాన్ని ఫ్రై చేసుకోవడానికి కడాయి పెట్టాను. ఆయిల్ పోసుకొని ఆయిల్ తక్కువనే పోయాలి, ఎందుకంటే చికెన్లో కూడా ఆయిల్ వస్తుంది కదా. ఇది మొత్తం బోన్లెస్. చికెన్ మనము ఉడుకుతుంటే ఇది వాటర్ వస్తుంది కదా, వాటర్ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వాటర్ మొత్తం డ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఫస్ట్ సాల్ట్ వేద్దాం, ఎందుకంటే అది పొడి పొడి లాగా అయ్యి మొత్తం మంచిగా అవుతుంది. మనము ఫస్ట్ వేసినప్పుడు ఇదంతా ముద్ద ముద్దలాగా అయ్యింది కదా, మంచిగా పొడి పొడిలాగా చేసుకోవాలి. ఇది చూడడానికి ఎగ్ ఫ్రై లాగానే ఉంది. కొంచెం అల్లం పేస్ట్ వేసి కొంచెం పసుపు కారం కూడా వేయాలి. ఇది మనం మామూలుగా ఫ్రై చేసుకున్న దానిలాగానే చేసుకొని చపాతీలో పెట్టుకొని కాల్చుకుంటే మనం చికెన్ పఫ్ తింటాం చూడండి బేకరీలో అలానే ఉంటుంది సేమ్. బయట తిన్నదానికన్నా ఇలా ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. అందులో మళ్ళీ కొంచెం గరం మసాలా ధనియాల పిండి కూడా వేద్దాం. ధనియాల పిండి ఇందులో గరం మసాలా కొద్దిగా ఎక్కువగానే వేయాలి. కొద్దిగా మిరియాల పొడి, ఆయిల్ ఎక్కువగా అయినట్టయితే మనము పరాటా చేసేటప్పుడు అంతా బయటికి వస్తుంది లోపల నుంచి అంత ఆయిల్ అనేది. ఇంట్లో మామూలుగానే వేసి మంచిగా ఫ్రై చేసుకొని పరాటా కాల్చేటప్పుడు పైన ఆయిల్ మంచిగా వేసుకొని కాల్చుకుంటే సరిపోతుంది. ఇవన్నీ మసాలాలు వేశాక మళ్ళీ ఒక
రెండు మూడు నిమిషాలు మంచిగా వేయించుకుందాం. ఎందుకంటే మసాలా మొత్తం మంచిగా పట్టుకుంటుంది. స్టవ్ అనేది చిన్నగా పెట్టుకోవాలి. ఇది మంచిగా ఫ్రై అయ్యింది కదా. ఇప్పుడు చపాతీ చేసుకుందాం. పిండి మంచిగా నానింది కదా, సాఫ్ట్గా ఉంది చూడండి. ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండి కావలసినంత తీసుకొని ఈ విధంగా ఒత్తుకోవాలి ఫస్ట్ చేతితోటే. అంటే మనం ఏమి కోల వాడట్లేదు, మొత్తం చేతితోటే చేస్తాం. ఈ విధంగా చేసుకున్నాక ఈ చికెన్ కీమా ఉంది కదా, మనం దీంట్లో సరిపడ పెట్టుకొని స్టఫ్ చేసుకోవాలి. ఇలా కాల్చుంది. ఒక కవర్ పైన కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక పెంక పెట్టుకొని అది వేడెక్కాక ఇందులో కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఎక్కువనే పోయాలి. ఇవి మందంగానే ఒత్తుకోవాలి. తినడానికి కూడా అప్పుడు మంచిగా ఉంటుంది. ఎందుకంటే కీమా కాబట్టి పలుసగా ఒత్తినా కానీ అంతా ఊడిపోతుంది. ఇదే విధంగా చిన్నగా స్టవ్ చిన్నగా పెట్టి ఎక్కువసేపు మంచిగా కాల్చుకోవాలి. అది కాలేలోపు మనం ఇంకోటి కూడా రెడీ చేసుకుందాం. రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలి. మామూలుగా చపాతీ పెంక మీదనైనా కాల్చుకోవచ్చు. ఇది అందుబాటులో ఉంది కాబట్టి నేను దీని మీద కాల్చాను. పరోటా మంచిగా కాలింది. అన్నీ ఇలానే కాల్చుకుంటే సరిపోతుంది. చికెన్ పరోటా రెడీ అయింది. మనం ఇలా ఇంట్లోనే ఈ విధంగా చేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది. బేకరీలో తినడం ఇష్టం లేని వాళ్ళు ఇంట్లోనే ఈజీగా కూడా ఇలా రెడీ చేసుకోవచ్చు. మా వీడియోలని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ ఖచ్చితంగా చేయండి కొత్త వాళ్ళు చూసినట్టయితే.